రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో 40% మందికి పైగా వైద్య సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యమేనని తెలుగుత నగర అధ్యక్షులు లింగారెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని 31వ డివిజన్లో లింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొహద్దీన్, మాజీ కార్పొరేటర్ కృష్ణకుమార్, టీడీపీ నాయకులు గోపాల్ నాయుడు, సాకే చంద్ర, పరందామ, మహమ్మద్ రఫీ, మారుతి గౌడ్, వెంకటప్ప, సూరి, హరి, గంగాధర్, దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్తో ప్రపంచ దేశాల్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉన్నందున తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచనల మేరకు 31వ డివిజన్లో ప్రజలకు చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఇంటింటికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని వారు కోరారు. ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ నుంచి చాలా బాధపడుతున్నారు. ఈ కరోనా వైరస్ అనేది ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి నుంచి మనకు వచ్చిందా లేదా తీయడానికి మనకు 14 రోజులు పడుతుంది. ఈ 14 రోజులు మనం ఎవరు దగ్గరికి పోతా వెళ్తామో వాళ్ళకు కూడా మన అంటే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే ఎన్నుకున్నారు. కానీ ఈ ప్రభుత్వము ప్రజలకు నిత్యావసర సరుకులు ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వకుండా ఇచ్చినా కూడా అరకొరగా ఇచ్చేసి 10 మందిలో 3 కింద ఇచ్చేసి మేము ఇచ్చామని చేదురుకునే పరిస్థితి ఏర్పడింది. మా నాయకుడు అధినాయకుడు నారచంద్రబాబు గారు అయితేనేమి, అనంతపురం అర్బన్లో వైకుంఠ ప్రభాకర్ అయితేనేమి, ప్రభుత్వం వివర్శ కాకుండా మనం సహకరిస్తామని విధానంతో ఇందాలు మేము ముందుకు వెళ్తూ వస్తున్నాం. కానీ ప్రభుత్వం 2 దఫాలుగా రేషన్ ఇచ్చినా కూడా సరైన పద్ధతిలో కానీ సరైన క్రమంలో కానీ రేషన్ అందించలేదు. మేము మా నాయకుడి సూచన మేరకు ఈరోజు 31వ డివిజన్ నందు 43 తరఫున మా సహోదరులు కృష్ణకుమార్ అయితేనేమి, గౌసుద్దీన్, మా తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు 31వ డివిజన్లో నిత్యావసర సరుకులు నాణ్యమైన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం సహకరిస్తూనే మేము వ్యతిరేకించట్లే ప్రభుత్వం చేసే విధానాలని, కానీ సహకరిస్తూనే మేము ముందుకు వెళ్తాం. మా అనంతపూర్లో వైకుంఠ ప్రభాచర్ గారు అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి 697 మాస్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, మాస్కులు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి కుదవలేదు అంటుంది, మళ్ళీ ఎందుకు సప్లై చేయాలని అడుగుతున్నాయని. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఈసారి విమర్శించే కాకుండా మేము ప్రభుత్వం సహకరించే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. నాణ్యమైన సరుకులు అయితేనేమి 5000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మేము ముందోసారి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి రాజకీయాలు కాకుండా మీరు సహృదయంతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, దాదాపు 1.5 రోజుల నుంచి ఇంట్లో ఉండి ప్రభుత్వము ఏ నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలన్నీ పాటిస్తూ ఇళ్లలో ఉన్న ఈరోజు ప్రజలకి ప్రభుత్వం ఇంతవరకు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. ఎంతోమంది కూలిపని చేసుకుంటూ ఇళ్లలో ఉండే చాలామంది కుటుంబాలు చాలా హీనస్థితిలో ఉన్నారు. దయచేసి ఇది గమనించి ప్రభుత్వము ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వవలసిందిగా కోరడమైనది. అలాగే ఈరోజు మా మిత్రుడు లింగారెడ్డి ఈ వార్డులో సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే అదొక చేయత మిత్రుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు మిత్రుడికి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే దాతలు గుంపులు గుంపులుగా కాకుండా 5-6 గురు మాత్రమే పాల్గొని సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు సరుకులను అందించాలని 25వ డివిజన్ టీడీపీ నాయకుడు బొమ్మినేని శివ కోరారు. ఆదివారం బొమ్మినేని శివ ఆధ్వర్యంలో 25వ డివిజన్లో ఇంటింటికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు హరీష్ రెడ్డి, సరిపుటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్ల ప్రజలు ఎవరు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, వారికి సహాయం అందించాలన్న ఉద్దేశంతో 25వ డివిజన్లో ఇంటింటికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ అట్టుడుకుపోతున్న కారణం ఏమంటే కరోనా. ప్రపంచ దేశాలు మొత్తం అట్టుడికిపోతున్నాయి. అలాంటి తరుణంలో భారతదేశం కూడా అందులో ఒక భాగమే. అందులో అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ కూడా అందులో ఒక భాగమే. మా అనంతపురం టౌన్ 25వ డివిజన్లో నా వంతుగా
నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతోంది. అలాగే ప్రతి కుటుంబానికి చెప్పడం వారికి ఏ విధమైన సహకారము కావాలన్నా నా నంబర్ అందులో ఉంటుంది. మున్సిపాలిటీ సమస్య అయితేనేమి మరియు ఆరోగ్య సమస్య అయితేనేమి వారికి ఏదైనా బ్లడ్ కావాలన్నా ప్రతి నిమిషం ఇక్కడ ఉండేవాడిని స్థానికుడిని ఏదైనా కానీ నేను చేయాలని తపనతో యువకుడిగా ముందుకు వచ్చాను. అలాంటి తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆదరిస్తున్నారు. ప్రతి నా బాధ్యతగా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే నేను ఒకటే తెలియజేయాలనుకున్నాను. కరోనా తరుణంలో కొంతమంది సేవ చేయాలనే విభాగంలో జనాలు తండోపతండాలుగా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మనకు కరోనా అంటేనే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది ఒకటి ఉంది. దాని భాగంలోనే మేము కూడా 5 మంది 6 మంది తప్పించి ఎక్కువ మంది లేము. ఎందుకంటే కరోనా అనేది మనిషికి మనిషికి తగులితేనే కరోనా వ్యాప్తి చెందుతుంది. కావున పెద్దలు ప్రతి ఒక్కరూ తక్కువ మందితో వచ్చి సేవ చేయాలనే మార్గంతో వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలని నేను వాళ్ళని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదములు. 914వ బసవ జయంతి సందర్భంగా జిల్లా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతపురం నగరంలోని కళ్యాణ్ దుర్గం రోడ్డు విద్యానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఎంజి రాజు, సతీష్, మల్లికార్జున, సాంబశివుడు, మంజు, తెలుగు యువత నాయకుడు హరీష్ రెడ్డితో పాటు వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వల్ల దినకూలి చేసుకుని జీవించే నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ కులదైవమైన బసవ జయంతిని పురస్కరించుకొని నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు జగజ్యోతి విశేషుల వారి 914వ జయంతి జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అందరూ గ్రాండ్గా జరుపుకునేవారు. ఈసారి కరోనా నేపథ్యంలో ఈసారి అందరి సహకారంతో పేదవారందరికీ ఉన్నదానిలో అందరికీ బియ్యము, బ్యాడ్లు, చక్కెర, ఆయిలు, సోపు ఈ విధంగా వాలంటీర్గా కాంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాము, చేస్తున్నాము. అందరికీ నమస్కారం. 914 బసవ జయంతి. ఎందుకంటే జిల్లా వీరశైవ సమాజం మా జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు సెక్రటరీ గారు కూడా అడిగిన వెంటనే ఇట్లా చేస్తామంటేనే అయ్యో మేము కూడా సహకారం చేస్తాము అని కొంతమంది వీరశైవులు కూడా మా సహకారం చేశారు. ఈరోజు మేము నిరుపేదలకు కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము. ఆయన జన్మదినానికి వాళ్ళు కూడా ఒకరోజు పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ గోధుమ పిండి, చక్కెర, బ్యాళ్ళు, ఆయిలు, సబ్బు, కారము, పసుపు ఇవన్నీ ఐటమ్స్ మేము ఒక్కొక్క నిరుపేదలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. ఈ దీనికోసం మాకు అందరూ వీరశైవులు అందరూ సహకరించిన దానికి ధన్యవాదాలు తెలుపుతాను. 914 బసవ జయంతి మనం ప్రతి సంవత్సరం ఏటా గ్రాండ్గా చేస్తాము. ఈరోజు కరోనా రావడం వల్ల చేయలేకపోతున్నాము. మన వీరశైవ సమాజం నుంచి సాంబశివుడు దీన్ని గ్రాండ్గా తన సొంత ఖర్చుతో గ్రాండ్గా నెరవేరుస్తున్నాడు. సహకారంతో అందరూ సహకారంతో గ్రాండ్గా నెరవేరుస్తున్నాడు. తర్వాత ప్రతి ఏటా ఇదే బాగా జరగాలనుకుంటుంది. ఈతూరి కరోనా వచ్చింది కాబట్టి ఈ కరోనాని రావద్దని చెప్పండి, రానా అంటుంది అది మనం రావద్దని చెప్పి దాన్ని తిరస్కరించి బాగా ఇది చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.